100%, ఎందుకంటే ఈవేళ మీడియా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. ఏదైతే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కానీ, అదేవిధంగా ఏదైతే ప్రజల దగ్గర ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి చేరవేయడంలో మీడియా పాత్ర అనేది చాలా స్పష్టంగా మరి ఫోర్త్ ఎస్టేట్గా రాజ్యాంగంలో పేర్కొన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈవేళ సాక్షిని ఒక మీడియాలో భాగంగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. దీన్ని కూడా మనం ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఒక సిగరెట్ ప్యాకెట్ మీద మనకు ఉంటుంది పొగ తాగడం హానికరం అని, అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా హానికరం, సాక్షి ఛానల్ చూస్తే ఆరోగ్యానికి హానికరం అనేటువంటి విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏదైతే ఈరోజు ప్రజల తిరస్కారానికి గురి అయినటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులు, వాళ్ళు ఆ రోజు ఏ రకంగా మాట్లాడారో చూసాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తామని ఒకడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మీసం తీసుకుంటానని ఒక మంత్రి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ఒక మంత్రి చెప్పాడు. వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ మన వీడియోలో ఉన్నాయి. కానీ అవన్నీ మళ్ళీ గాలికి వదిలేసి మళ్ళీ ఈవేళ తగుదునమ్మా అని చెప్పి మీడియా దగ్గర కూర్చుని మళ్ళీ అబద్ధాలు అసత్యాలు మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రజలకి ప్రచారం చేస్తూ ఉన్నారు. అవి ఏదైతే అటువంటి అవినీతి పుట్టుకలో పుట్టినటువంటి సాక్షి ఏదైతే వాళ్ళ కరపత్రిక ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ విష ప్రచారం చిమ్మేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెస్ కౌన్సిల్కి బాధ్యతాయుతమైనటువంటి మీడియా నుంచి ఏదైతే ఈ యొక్క సాక్షిపత్రిక ఇటువంటి అబద్ధాలు చెప్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తగినటువంటి చర్యలు కూడా తీసుకోకపోతే ఇది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ప్రజలిచ్చేటువంటి తీర్పుని గౌరవించేటువంటి విధంగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటువంటి విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పుడు రాతలు తప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో దాని మీద కూడా చట్టపరంగా తగినటువంటి చర్యలు, ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా హెరాస్మెంట్ అనేది ఉండదు మా ప్రభుత్వంలో, పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతీ రెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఏదైతే 30,000 రూపాయలు ఇస్తానని ఏదైతే మాట్లాడారో, మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వినండి. 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. రిపీట్ చేయమా మళ్ళీ. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. చూడండి చాలా క్లియర్గా నేను ఏదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి. ఆవిడ భారతీ రెడ్డి గారా అవునా కాదా, లేకపోతే ఆ మాటలు ఆవిడ మాట్లాడినట్టు మాటలా కాదా, వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు. ఎస్, మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము ఇద్దరు, కానీ ఎంతమంది ఉంటే అంతమందికి. మేము వచ్చింది 30 రోజులే, మాకు ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం. ఈలోపుగానే తల్లికి వందనగా మంగళం అని ఎట్లా మాట్లాడగలుగుతారు? 5 సంవత్సరాలు మీకు ఏదైతే 2019 2024 మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా? మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది? దయవుంచి అందరూ కూడా ఆలోచించేయమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళ బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తల్లికి వందన మీద దుష్ప్రచారం చేశారు. మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4,000 పింఛను పెంచడమే కాకుండా 7,000 రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి 7,000 రూపాయలు అందజేసాం. అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా ప్లే చేయండి. అదేవిధంగా 3,000 రూపాయలు ఏదైతే మరి దివ్యాంగులు పింఛన్ ఏదైతే ఉందో
ఆ 3,000 రూపాయలు కూడా 6,000 రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం. ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు 6,000 రూపాయలకి పెంచి మనం ఇచ్చాం. అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు. వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా, విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు, కానీ ఏదైతే ఈ 30 రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్నా, అప్పుల్లో ఉన్నా, మేము చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఎన్నికలకు ముందు మేము ప్రచారంలో 4,000+3,000, 7,000 ఇంటికి పట్టుకొచ్చిస్తానని ఆ రోజు చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నేను ప్రచారం చేశాం. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 7,000 రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళిచ్చి మళ్ళీ అవి కూడా వాళ్ళు కాళ్ళు కడిగి గౌరవంగా, ఎందుకంటే మేము ఆ ఇచ్చేటువంటిది కూడా ఏదో సాయంగా కాకుండా అది మా బాధ్యతగా మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి అందజేసాం. మరి దీని గురించి ఆ పేరునాన్ని అమ్మటి ఈ వీడియో వేసి చూపించవచ్చుగా. ఏదైతే అన్న మాట ప్రకారం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి 7,000 రూపాయలు అందజేశారని చెప్పొచ్చుగా. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగులు పింఛని ఆ రోజు 6,000 రూపాయలు చేసి ఇంటికే పట్టుకొచ్చేస్తానని చెప్పాం, అన్నమాట ప్రకారం చేశాం. నిన్న ఏదైతే తల్లికి వందనం, మరి మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 ఎవరైతే పిల్లలు చూపించి రేపు మేము ఇచ్చేది వాళ్ళకి చెప్పాం. దాన్ని నిన్న పేర్నాని గారు, అదేవిధంగా అంబటి గారు ఉదాహరించారు. అందుకే నేను చెప్తూ ఉన్నా ఇంకా విధి విధానాలు మేము తీసుకుని దాన్ని కూడా అట్లానే మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం వాళ్ళందరికీ అందజేస్తాం. నేను ఏదైతే అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగ మారుతారని నేనైతే అనుకోవట్లేదు, కానీ ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చాం, 7,000 రూపాయలు ఇంటికి పట్టుకొచ్చిస్తానన్నాం, 7,000 రూపాయలు ఇంటికి పట్టుకొచ్చాం. వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ వీడియోని కూడా ఆ రోజు ఇదిగో ఇట్లా ప్రచారం చేశారు, ఇట్లా 7,000 రూపాయలు ఇచ్చారు, మాట నిలుపుకున్నారని చెప్పి చెప్పాలి కదా వాళ్ళ ప్రెస్లో. అదేవిధంగా అదో ఆ రోజు 3,000 రూపాయలు దివ్యాంగులు పింఛను, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 3,000 రూపాయలు దివ్యాంగులు పింఛని 1 రూపాయి కూడా పెంచలేకపోయాం. మేము అందుకు జాతికి క్షమాపణలు చెప్తూ ఉన్నాం, కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 3,000 రూపాయలు 6,000 రూపాయలు పెంచి మాట నిలిపెట్టుకుంది అని చెప్పి ఆ రోజు మరి ఈ వీడియో కూడా వేసి చూపించాలి కదా వాళ్ళు. ఏదైతే మేము ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ పంచాయతీల చుట్టూ సచివాలయ చుట్టూ తిరగాలి, మళ్ళీ గాల్పుల్లో ఇబ్బంది పడతారని ఆ రోజు మేము చెప్పాం. కానీ దానికి భిన్నంగా అన్న మాట ప్రకారం ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఒక్కరోజులోనే 95% మందికి ఇంటి దగ్గరే ఒక్కరోజే 95% ఇంటికి పింఛను అందజేశారు అని ఆ రోజు మరి ప్రెస్ మీట్లు ఇవి కూడా చూపించి చెప్పించుంటే బాగుండేది. అంచేత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ, ఏదైతే ఈ యొక్క విషయ పత్రిక, ఏదైతే వాళ్ళ సాక్షి కరపత్రిక ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు, వాళ్ళు చెప్పేటువంటి అసత్యాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ప్రజలు గమనించుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి వీళ్ళకి మరింత, అంటే ఏదైతే ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా శాశ్వతంగా వీళ్ళని, వాళ్ళ మీడియాని కానీ వాళ్ళ నాయకుల్ని కానీ శాశ్వతంగా వీళ్ళని రాజకీయాల్లో దూరంగా పెట్టకపోతే, శాశ్వతంగా ప్రజాస్వామ్యంలో వీళ్ళు దూరంగా పెట్టకపోతే మరి రేపు ఉద్ర మన ప్రజాస్వామ్యానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పెను ప్రమాదం. అందుకే ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మీకు చూపించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.